హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కిచెన్ ని మేక ఓవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి యాక్చువల్ గా మాది రెంటెడ్ హౌస్ కిచెన్ చాలా స్మాల్గా ఉంటుంది కౌంటర్ టాప్ అయిన ఫ్లోరింగ్ అయితే అస్సలు బాగోదు చాలా డట్టిగా ఉంటుంది సో నేను దాన్ని ఎలా చేంజ్ చేశానో ఇప్పుడు చూద్దాము చూసారా ఇది ఒరిజినల్ లుక్ నేను దీన్ని ఎలా చేంజ్ చేశాను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూస్తుండండి సో చూసారు కదా కౌంటర్ టాప్ పైన నాకు మెయిన్ ప్రాబ్లం అయితే ఈ మైక్రోవేవ్ అండి చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది అందుకని ముందుగా నేను ఈ మైక్రోవేవ్ ప్లేస్ నాకు చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నేను మైక్రోవేవ్ పెట్టానో దాని కింద ప్లేస్లో ఈ విధంగా ఒక చిన్న సెల్ఫ్ నాకు ఖాళీగా ఉంది యాక్చువల్గా ఇది సిలిండర్ పెట్టే ప్లేస్ ఈ ప్లేస్లో నేను నా దగ్గర ఒక ఫ్లేవుడ్ ఖాళీగా ఉంటే దాన్ని ఈ విధంగా మొత్తం కూడా షార్ప్ ఎడ్రెస్ అవన్నీ కూడా ఉంటే క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో నేను మైక్రోవేవన్ అయితే షిఫ్ట్ చేశాను ఇది చాలా స్టిఫ్గా ఉంది ఫోర్ సైజ్ కూడా నాకు ఇది ప్లేస్ చేసుకోవడానికి చిన్న చిన్నగా పట్టిలాగా ఉంది సో అక్కడ నేను ప్లేస్ చేసి మైక్రోవేవ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఆఫ్టర్ దట్ కౌంటర్ టాప్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేశాను ఎందుకంటే ఇక్కడ నేను వాల్ షీట్ వేద్దాము అనుకుంటున్నాను కౌంటర్ టాప్ షీట్ అలాగే వాల్ షీట్ రెండు కూడా వేద్దాం అనుకున్నాను అందుకంటే ఎలాంటి మరకలు లేకుండా మచ్చలు లేకుండా మొత్తం కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేశాను మన ఆడవారికి హాఫ్ ఆఫ్ ది డే కిచెన్ లోనే గడిసిపోతుంది కాబట్టి రెగ్యులర్ గా యూస్ చేసుకునే ప్లేస్ ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటే మనకి విసుకు లేకుండా వంట చేసేటప్పుడు చాలా చాలా రిలాక్స్ గా ఉంటుంది సో హరి పరిగా వంట చేయాల్సిన అవసరం కూడా లేదు కిచెన్ పీస్ఫుల్గా గా ఉంటే మన మనసు కూడా పీస్ గా ఉంటుందని నా ఉద్దేశం అందుకని నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడు కిచెన్ వెళ్ళినా కానీ నాకు చాలా రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది అన్నట్టు సో ఇక్కడ చూసారా నేను ముందు ప్లాట్ఫామ్ పైన షీట్ వేస్తున్నాను ఇది మనకి హీట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ సో అస్సలు అంటే అస్సలు ఖరాబ్ అవ్వదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది నాకైతే సూపర్ గా నచ్చింది ఇది నేను మీషోలో తీసుకున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ కే ఈ కౌంటర్ టాప్ పైన వేసిన షీట్ కాస్ట్ నాకు ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి నేను ఇది లిస్ట్ లిస్ట్లో పెట్టుకొని రీజనబుల్ కి ఎప్పుడైతే అవైలబుల్గా ఉందో ఆ టైంలో నేను పర్చేస్ చేశాను చాలా క్వాలిటీగా ఉంది హీట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ సో నేను టెస్ట్ చేసి కూడా చూశాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కిచెన్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటి షీట్స్ వేయడం వల్ల లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి షీట్స్ వేయడం చాలా ఈజీ ఇక్కడ నేను చూపిస్తాను కదా వన్ సైడ్ నుంచి కింద ఉన్న స్టిక్కర్ లాగేస్తూ దాన్ని ప్రెస్ చేస్తూ ముందుకు తీసుకొస్తూ ఉండాలి సో పర్ఫెక్ట్ గా వస్తుంది సో చూసారు కదా ఇది లుక్ ఇంకా చేంజింగ్ ఉందండి చూడండి వెయిట్ చేయండి లాస్ట్ వరకు చూడండి ముందుగా వచ్చినట్టయితే పైన ఒక పార్ట్ ఉంది కదా సో ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ వేసిన షీట్ ఏంటంటే నేను అమెజాన్ లో పర్చేజ్ చేశాను ఇది మనకి వైట్ కలర్ వుడ్ మోడల్ లో ఉంటుంది చాలా సూపర్ గా ఉంది ఇది క్వాలిటీ కూడా ఇది నాకు చాలా రీజనబుల్ ప్రైజే పడింది నాకు వన్ ఎయిటీ అలా పడింది మీరు కూడా నాలాగే తక్కువ ప్రైస్ తో ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించిన రెగ్యులర్ డీల్స్ ఆఫర్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటానండి తప్పకుండా ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఇది ఓవరాల్ గా టూ లేయర్స్ వేయాల్సి వచ్చింది ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దాని పైన చూసారా ఇంకా చాలా డస్టీగా ఉంది సో పైన లేయర్ కూడా వేసాను వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇంకొక స్మాల్ టిప్ అండి కిచెన్ చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం వాల్ పైన ఇలా షెల్ఫ్స్ పెట్టుకుంటే మనకి చాలా స్పేస్ వస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది చూడడానికి సో నేను పైన రెండు వాల్ షెల్ఫ్స్ ఫిట్ చేశాను ఇవి నేను అమెజాన్లో ఇంకొకటి మీషోలో తీసుకున్నాను సో నా రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ అన్ని కూడా ఇలా పైనకి వెళ్ళిపోయాయి దానివల్ల స్పేస్ చాలా వచ్చింది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే లెన్ మై బై హ్యావ్ ఎ నైస్ డే